మీ దగ్గర 10000 రూపాయల బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్స్ గాని చూస్తున్నట్లయితే దట్టు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ లో చాలా మొబైల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటిలో చాలా మొబైల్స్ వరకు అవుట్ డేటెడ్ అండ్ నాట్ వాల్యూ ఫర్ మనీ ఉన్నాయి. అండ్ ఈ ఆఫర్స్ లో 10000 రూపాయల బడ్జెట్ లో ఎప్పటికీ మంచి మొబైల్స్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న మొబైల్స్ 5G ఉన్న మొబైల్స్ కూడా నేను రికమెండ్ చేస్తాను 10000 రూపాయల బడ్జెట్ లోపలే. సో ఈ వీడియో అనేది డెఫినెట్ గా అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. మీ బడ్జెట్ లో ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారు, బిలీవ్ మీ. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ ప్రైస్ కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే ఇవి చేస్తాయి. సో ఇవన్నీ నేను పర్సనల్ గా వాడిన మొబైల్స్, కొన్ని మొబైల్స్ అండ్ కొన్ని మొబైల్స్ మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని చూసిన మొబైల్స్ కూడా ఉన్నాయి. సో మీకు 10000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్స్ బాగుంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నేను చెప్పే మొబైల్లో ఏ మొబైల్ వాడుతున్నా కానీ మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఒకవేళ బడ్జెట్ మీది ఇప్పుడే అంటే మీరు కీప్యాడ్ మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ మీకు 5400 రూపాయల బడ్జెట్ లోనే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఈ మొబైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 2GB ర్యామ్ 32GB వేరియంట్. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది విత్ LED ఫ్లాష్, ఫ్రంట్ మీకు 5 MP కెమెరా ఉంటుంది, బిగ్ బ్యాటరీ ఉంటుంది, బిగ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఎవరైతే చాటింగ్ జస్ట్ కాల్స్ మాట్లాడుకోవాలి, చాటింగ్ చేసుకోవాలనుకుంటారో, బ్రౌజింగ్ చేసే వాళ్ళకి, ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి మొబైల్. అండ్ కొంచెం ₹500 ఎక్స్ట్రా గా తీసుకున్నట్లయితే 5900 రూపాయల బడ్జెట్ లో మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 అయితే ఉంది. ఇందాక చెప్పింది 6 HD, ఇప్పుడైతే స్మార్ట్ 6 అనమాట ఇది. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే మీకు దీంట్లో మీకు 6.6 inch HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 4GB ర్యామ్ 64GB వేరియంట్. దట్టు మీకు ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 8 MP కెమెరా, ఫ్రంట్ మీకు 5 MP కెమెరా. అండ్ 5000 mAh బిగ్ బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ కానీ 5000-6000 రూపాయలు కానీ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను నేను. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మొబైల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్ ఆఫర్స్ తో అయితే నేను చెప్తున్నాను. సో ఈ నెల 23 నుంచి అయితే ఆఫర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ విత్ కార్డ్ ఆఫర్స్ అయితే నేను చెప్తున్నాను. సో మీ దగ్గర ICICI క్రెడిట్ కార్డు ఉన్నా, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, సో అబౌ మీరు 5000 కానీ షాపింగ్ కానీ చేస్తుంటే వీళ్ళు అప్ టు 1500 అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ప్రతి ప్రోడక్ట్ కి అయితే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రోడక్ట్ ను బట్టి మీరు డిస్కౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా ప్రోడక్ట్ కి డిస్కౌంట్ ఎంత ఉందనేది మీ దగ్గర కార్డ్స్ కానీ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరైనా మీ దగ్గరైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీ బడ్జెట్ ఇంకొంచెం పెంచుకున్నారనుకోండి, ఇన్ఫినిక్స్ నోట్ 11 మొబైల్ అయితే ఉంది. ఇది ఎవరికైతే గేమింగ్ ఆడాలనుకున్నా, కెమెరాస్ వాడాలనుకున్నా, మూవీస్ చూడాలనుకున్నా ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మీకు 6.7 inch HD ప్లస్ AMOLED స్క్రీన్ ఉంది. ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు 4GB ర్యామ్ 64GB వేరియంట్. సో ఈ ప్రైస్ రేంజ్ లో మీరు కొద్దిగా పెట్టుకోగలుస్తారంటే సూపర్ మొబైల్ ఇది. అండ్ నెక్స్ట్ మొబైల్ గురించి చూసుకున్నట్లయితే మీ బడ్జెట్ ఒకవేళ 8500 రూపాయలు 9000 మధ్య కానీ చూస్తున్నట్లయితే దట్టు మీకు చైనా మొబైల్స్ వద్దు, నాకు మంచి బ్రాండ్ క్వాలిటీతో ఉన్న మొబైల్ కావాలనుకుంటే Samsung నుంచి Samsung Galaxy F13 మొబైల్ అయితే ఉంది. ఇది మీకు Exynos 850 ప్రాసెసర్ తో వస్తుంది. 4GB ర్యామ్ 64GB మెమరీ ఉంటుంది. అండ్ 6.6 inch HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, 50 MP కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ మీకు ఇది 4G మొబైలే. అండ్ బట్ మీకు Samsung లో ఎంట్రీ లెవెల్ లో ₹8500 లో చాలా సూపర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అదర్ కంపెనీస్ తో పోల్చుకున్నా కానీ. అండ్ నెక్స్ట్ బడ్జెట్, మీ బడ్జెట్ ఒకవేళ 10000 రూపాయల్లో కానీ చూస్తున్నట్లయితే నెక్స్ట్ మొబైల్ మీ బడ్జెట్ ఒక 9000 రూపాయల బడ్జెట్ గాని అయితే Realme Narzo 50A మొబైల్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు చాలా సూపర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు 50 MP బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా ఉంటుంది, LED ఫ్లాష్ ఉంటుంది. అండ్ మీకు ఇది మీకు MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ 4GB 64GB మెమరీ అయితే వస్తుంది. దట్టు మీకు 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది 9000 రూపాయలు సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. Realme Narzo 50A ఆఫర్స్ లో మీకు 9000 వస్తుంది. ఒకసారి అయితే దీని ముందు కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ మీ బడ్జెట్ 10000 రూపాయలు కానీ అయితే మీరు బ్లైండ్ గా 5G మొబైల్స్ కి అయితే వెళ్ళిపోండి. నేను రెండు 5G మొబైల్స్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ 5G మొబైల్ మీకు Poco నుంచి Poco F4 5G. ఈ Poco F4 5G అనేది మీకు F4 5G లో మీకు 6.5 inch ఫుల్ HD డిస్ప్లే వస్తుంది. MediaTek Dimensity 700 సిరీస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. కంప్లీట్లీ 5G మొబైల్. अंड बिग बैटरी उंटदी डिस्प्ले साइज पेद्ददी अंड రకంగా చూసుకున్నా సరే డిజైన్ చూసుకున్నా కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నా కెమెరా చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంటది అండ్ దీంట్లో ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకొక సూపర్ ఫీచర్ ఏంటంటే IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్ కాదు అంటే మీకు చెమట పోసినా ఏదైనా తుప్పర్ చినుకులు పడినా లైట్ గా డిస్ప్లే మీద సో ఫోన్ అయితే డ్యామేజ్ అవడానికి తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ ప్రైస్ రేంజ్ లో కిల్లర్ అని చెప్పొచ్చు 10000 రూపాయల ప్రైస్ రేంజ్ లో 5G మొబైల్ తీసుకోవచ్చు అండ్ లాస్ట్ 5G మొబైల్ మీకు బ్రాండ్ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటాం కదా ఆ మొబైల్ అయితే చెప్తాను ఆ మొబైల్ మీకు Samsung Galaxy F23 5G అంటే ఇది 10000 రూపాయల్లో రాదు కానీ ఇంకొక 1000 రూపాయస్ ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే 11000 రూపాయల ప్రైస్ లో మీకు ఆఫర్స్ లో సూపర్ మొబైల్ ఇది అరౌండ్ మీకు 15000 రూపాయల మొబైల్ పెట్టినా కానీ ఇంత మంచి స్పెక్స్ అయితే దొరకవు బ్యాక్ కెమెరా ఉంటది అండ్ టూ కెమెరాస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఫ్రంట్ మీకు సెల్ఫీ కెమెరా ఉంటది 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 5G ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ అండ్ మీకు కావాల్సిన ఫుల్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు Samsung నుంచి ఒకవేళ మీ బడ్జెట్ 10000 చూసుకున్నట్లయితే ఇంకో 1000 ఎక్స్ట్రా చేసుకుని ఈ Samsung లవర్స్ ఎవరైనా ఉంటే లేదా Samsung మొబైల్ నుంచి కావాలనుకుంటే డెఫినెట్ గా ఈ Samsung Galaxy F23 5G అనేది తీసుకోవచ్చు సో ఇక ఫైనల్ మొబైల్ అండ్ చాలా మంది అడుగుతున్నారు కూడా వివో నుంచి సో వివో లవర్స్ మాకేమి లేవా బ్రదర్ అంటే మీకు 10000 రూపాయల బడ్జెట్ అనుకుంటే 4G మొబైలే ఒకసారి దీని అయితే తీసుకోవచ్చు మంచి మొబైలే వివో T1x మొబైల్ అయితే ఉంది ఇది మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ తో వస్తుంది 5000 mAh బ్యాటరీ ఉంటది డిస్ప్లే పెద్దది ఉంటది అండ్ బ్యాటరీ కూడా మీకు పెద్ద సైజ్ వస్తుంది సో ఎక్కువసేపు అయితే బ్యాటరీ కూడా వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటది అండ్ ఫ్రంట్ మీకు సెల్ఫీ కెమెరా ఉంటది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇటు చూసినా గానీ మీకు వివో నుంచి ఒక పర్ఫెక్ట్ ప్యాక్డ్ 10000 రూపీస్ లో బెస్ట్ మొబైల్ అంటే ఇదే సో ఇది 10000 రూపాయలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో నాకు అనిపించిన మొబైల్ అండ్ ఇది 23rd నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో కార్డ్ ఆఫర్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ ప్రైస్ కి అయితే వస్తాయి కార్డ్ ఆఫర్స్ లేకపోతే మీకు 1000 నుంచి 1500 అనేది एक्स्ट्रा पड़ता है इधर गमन इधी वीडियो।